మూర్తి గారు చాలా కాన్ఫిడెంట్ గా జనసేన బీజేపీ పొత్తు 2024 లో వస్తానంటున్నారు. దానికి సంబంధించి ఏదో సర్వే గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఏంటి అంత నెగిటివిటీ ఉన్నదా మీ మీద? నేను వర్మ గారు, ఇప్పుడు ఎవరైనా పార్టీ తరఫున నేను నెగ్గాలనుకోవడం తప్పులేదు. ఆయన 9 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు 9 నుంచి ఉన్నాడు కదా. ఎన్నిసార్లు పోటీ చేశాడు, ఎన్నిసార్లు నెగ్గాడు, ఎన్నిసార్లు రేపొద్దున ఎప్పుడు నేను నా ఫ్యూచర్ ఇదే అని ఎలా చెప్పగలుగుతాడు? ఒకటి. రెండోది, ఇవాళ బీజేపీ గత 19 వరకు 4 సీట్లు ఉన్నది, ఇవాళ 0 అయిపోయింది. వాళ్ళు ఓటు షేర్ ఎంతో తెలుసు. ఇవాళ ఈ ఈమెయిల్ సర్వేలో లేదంటే వాట్సాప్ సర్వేలో లేదంటే మన కార్యకర్తల సర్వేలో పార్టీ కార్యకర్తల సర్వేలో అవన్నీ అవి కాదు. సర్వే అంటే ఒరిజినల్గా ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేస్తే అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే పేరుతో ప్రతి ఇంటికి ఒకటి కాదు 4-5 పథకాలు. ఇందులో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నేను వస్తాను, నేనే వస్తా. ఇవన్నీ అమ్మంతరు వస్తారు, ఇంకోటి ఇంకోటి అది కాదు. నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా నేను వస్తాను. ఎంత డబ్బులు ఎంత ముందు సగం డబ్బులు తమ్ముడు జేబులో పాపం వీళ్ళిద్దరు భజన చేసేవారు అక్కడ. ఈ రెండు పార్టీలు భజన చేసిన తెలుగు తమ్ముడు డబ్బులు వెళ్ళేవి సగం వెళ్ళేవి. ఇవాళ గత ప్రభుత్వం అంటే ఈ ముగ్గురు ఉన్నారు, అప్పుడు ఈ ముగ్గురు దోషులే. గత ప్రభుత్వం చేసిన అప్పులు కుప్పలు కుప్పలు అయిపోతే ఈ ప్రభుత్వం తీర్చింది. రైతులకి బకాయిలు పెట్టిపోతే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం తీసింది. ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో 60,000 పైగా బిల్లులు చేసేసి రిసీప్ట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతే కిక్ బ్యాక్స్ తీసుకొని ఈ ప్రభుత్వం తీర్చింది. అవన్నీ తీర్చుకుంటూ కూడా వీళ్ళు చేసిన ఈ 3 పార్టీలు కలిపి నెగ్గిన ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు ఈ ప్రభుత్వం కడుతుంది. మనం ఒకటే ఒక క్వశ్చన్ ఎక్కువ అడగలా, ఎక్కడ పోటీ చేస్తామంటే చెప్పకుండా 175 ఎక్కడ పోటీ చేస్తామంటే చెప్పడు, బా 175 చేస్తామంటే చెప్పడు, నాకు చేతని చెప్పాలి లేదంటే లేదు చేస్తారని చెప్పాలా? మీ అధ్యక్షుడు ఎక్కడ చేస్తానంటే చెప్పడు, చెప్పడు నాయకుడు తెలుగుదేశం పార్టీతో పోటీ కలిసి చాలంటున్నారు. సీట్లలో ఎలమంచులు కూడా ఉంది కదా, ఎలమంచి రమ్మన్నది మీ నాయకుని, నా మీద పోటీ చేయమని దమ్ముంటే దమ్ముంటే నా మీద పోటీ చేయమని ముఖ్యమంత్రి బ్రహ్మాండిగా పరిపాలించాడు కదా, నా మీద పోటీ చేసి కలమండి. మా పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఎలమంచులు వచ్చి నా మీద పోటీ చేయమని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా, చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా, నా మీద పోటీ చేసి కలమండి మీ నాయకుడి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎలమంచిల నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసి గెలవనండి ముఖ్యమంత్రి తర్వాత ముందు మా నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయమండి. మీకు దమ్ముంటే దమ్ముంటే పంపిస్తే నేను వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారు భయం ఎందుకు, భయం ఎందుకు? 151 సీట్లు గెలిచింది సీటే, వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచిన సీట్లో మీ నాయకుడికి మీ నాయకుడు పోటీ చేయడం ఏ ప్రాబ్లం? మా నాయకుడు మా నాయకుడికి 175 సీట్లు బ్రహ్మరథం పడుతున్నాయి. ఎక్కడికన్నా వచ్చి పోటీ చేయగలిగితే డబ్బు చేయడం మీకుందా, మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా?
నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మా యలమంచిలో వచ్చి రమ్మనండి, నేను గెలవనండి, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాను, అది చూసుకోమనండి. మీకు దమ్ము ఉంటే రమ్మనండి. 2 సంవత్సరాల ముందు విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. నాన్నమూర్తి గారు, ఫైనల్గా మీ వ్యూహాలు ఏంటంటే 2024 ప్రజలే వ్యూహం, మా నవరత్నాలే వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వ్యూహం, సపరేట్ వ్యూహాలు అవసరంలా. వీళ్ళు ఎంతమందికి డిపాజిట్లు వస్తాయి చూసుకోమని చెప్తున్నాను నేను ఇందాక నుంచి. ఒక్కసారి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయి, వాసిమ్మాలని మీకు మీ దగ్గర పెట్టుకోండి, నాకు ఇవ్వద్దు, మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ ఆ రోజు కలుద్దాం. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఓకే ఆయనకి ఆశలా ఉండకపోవడం తప్పలేదు, కానీ ఆయనకు కూడా నేను చెప్తాను, ఎలమంచిలో డిపాజిట్లు వస్తే గ్రేట్. ఎందుకంటే డబ్బులు ఎలాంటి వేస్ట్ చేసుకోకండి, ఏమంటే దేని పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్. మనవసరంగా నాశనం అయిపోతారు మీరు. దయచేసి మీ మేలు కోరు చెప్తున్నాను నేను, మీ పిల్లల పిల్లల్ని ఓటు మీద తీసుకురాకండి. కాదు సార్, నారాయణమూర్తి గారు కాదు, పిల్లల పిల్లలు రోడ్డు మీద పడి ఎంత ఖర్చు అవుతున్నదా ఎన్నికల్లోని? అట్లా కాదు, ఆయన ఏదో కొంత కొద్ది గొప్ప ఉన్నట్టున్నాయి డబ్బులు, ఏ భూమి మీద పెట్టుకుంటే పాపం పిల్లలకి ఉపయోగపడుతుంది సార్. ఎంత అవుతుందండి? కాదు, ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు డబ్బులు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టాలండి? ఎంతనే పెట్టమండి సార్ ఇప్పుడు. కానీ దేనికి ఎంత ఖర్చు పెట్టాలి? దేనికి ఎంత ఖర్చు పెట్టాలి? 2 కోట్ల ఎంతో పెడతారు కదా, ఎందుకు అది భూమి కొనుక్కుంటే పిల్లలకి ఉపయోగపడుతుంది? ఆయన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవాహంలో కొట్టుకోవడానికి వీళ్ళందరూ బలిపశువులు అవుతారంటున్నా నేను. పవన్ కళ్యాణ్ ఏదో సినిమా డైలాగులు ఇక్కడ అంటాడు కదా సినిమాలో, అది చూసుకొని వచ్చారనుకోండి అక్కడ పుండు పడుతుంది, ఇది అర్థం కావట్లేదు. ఆయన సినిమాలో ఏదో అంటారు ఇట్లా ఇట్లా సరదాగా పై పైన ఈ నెలలో గోకున్నాడు అనుకోండి, పుండు పడుతుంది కదా. బలిపరుకుని ఆ డబ్బులను తీసుకుని అలసలు పెట్టాడు అనుకోండి, ఆ పిల్లలు